సోషల్ మీడియాలో ఓ సినిమాను ఎంతగా పొగుడుతారో తేడా వస్తే అంత దారుణంగా ట్రోల్ చేస్తారు నెటిజన్లకు నచ్చితే నెత్తిన పెట్టేసుకుంటారు లేదంటే మేమ్స్ ట్రోల్స్ అంటూ ఊపిరాడినివ్వకుండా చేసేస్తారు ఇప్పుడు శంకర్ ఇండియన్ టూకి అలాంటి సిచ్యువేషనే ఎదురైంది నేటి ఉదయం నుంచి ఇండియన్ టూ మీద దారుణంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఇక సినిమా పూర్తి టాక్ బయటకు వచ్చేసింది విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది భారతీయుడు టూ ఏ మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ కాకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది భారతీయుడు సినిమాని అందరూ గుండెల్లో పెట్టేసుకున్నారు ఆ స్థాయి అంచనాలతోనే సినిమాకు వెళ్లారు కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పరిస్థితి డిఫరెంట్ గా మారిపోయింది ఇండియన్ టూలో సేనాపతిని చూసి అందరూ శంకర్ మీద జాలి కలిగి ఉంటుంది ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీశాడు ఇదేంటి ఇప్పుడు ఇలా అయిపోయాడని అనుకోవచ్చు కథ కథనాలు ఏ మాత్రం కూడా కొత్తగా ఉండకపోవడం పూర్తిగా అవుట్ డేటెడ్ సినిమాను ఇప్పుడు తీయడమేంటని అంతా చర్చించుకుంటున్నారు ఇక మరీ ముఖ్యంగా మొదటి మొదటిపాట్లో ఈ రెండో పార్ట్ని పోల్చి చూస్తున్నారు అలా పోల్చితే అసలు ఈ రెండో పార్ట్ దరిదాపుల్లో కూడా రాలేదు అసలే శంకర్ ఫేడ్ అవుట్ అయ్యాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఇక ఇండియన్ టూ తో మరోసారి అది కూడా నిరూపితమైందని ట్రోలింగ్ చేస్తున్నారు ఈ సినిమాలోనే ఇలా తీశాడంటే గేమ్ చేంజర్ ఇంకెంత దారుణంగా ఉంటుందో అని ట్రోలింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడంతా కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మీద కౌంటర్లు పడుతున్నాయి ఇండియన్ టూ రిజల్ట్ చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కాలరాత్రిలాగే అనిపిస్తుంది ఇండియన్ టూ దెబ్బకు గేమ్ చేంజర్ మీద గట్టిగానే ప్రభావం కల్పించేలా ఉంది ఇండియన్ టూ సంగతి పక్కన పెడితే మూడో పార్టీ మీద కాసింత హోప్స్ అయితే పెట్టుకునేలాగే ఉంది అయితే అందులో అసలు కథను దాచి ఉంచినట్లుగా అనిపిస్తూ ఉంది శంకర్ మార్కెట్ అయితే ఇప్పుడు పూర్తిగా డౌన్ అయ్యేలా ఉంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద ఈ ఇండియన్ టూ రిజల్ట్ పడేలాగా కనిపిస్తోంది మరి గేమ్ చేంజర్ లో అయినా శంకర్ కంబ్యాక్ ఇస్తారా లేదా అన్నది చూడాలి ఇక గేమ్ చేంజర్ మీద అయితే మరీ అంతగా ఆశలు పెట్టుకోకుండా ఉంటే బెటర్ అనే చర్చలు కూడా నడుస్తున్నాయి